జనతా కర్ఫ్యూ ఎవరికి పార్టీ వచ్చినా వాళ్ళు గాంధీ హాస్పిటల్ ఉండాల్సింది. మనం జాగ్రత్తగా ఉంటేనే ఇది ఆపగలుగుతాం. కనబడని శత్రు వచ్చినా నిన్ను కంటికి రెప్పోలే కాసే వైద్యులుండెనా మన మంచి కోరటోలు ఒక కంచె వేసినారు రవద్దు దాటద్దు బ్రతికుందాంరా నీ చేతిలోనే రాసి ఉంది నుదిటి రాత ఊరన్నా చేయి చేయి కలిపి చేరబోకుమాయన్నా నీ ఒక్కనితో ఆగదు సుట్టు ఆగమైతరన్నా కులము మతము ఏ దేవుడు కాపాడడన్నా యూనిఫాములున్నా ఇలాపై దేవుళ్ళన్నా మననే రక్షిస్తున్నారు తోడా పుట్టకున్నా తోడై ఉన్నారన్నా కార్మిక అన్నక్కలు మనకేమవుతారని వీళ్ళు కాపాడక ప్రాణాలు తిండి నిద్ర వదిలి మన సేవలో ఉన్నారు సహకరించి వీళ్ళ రుణము తీర్చుకుందాము దండాలు కోటి దండాలు నీ చేతిలోనే రాసి ఉంది నుదిటి రాత ఊరన్నా చేయి చేయి కలిపి చేరబోకుమాయన్నా పెంచుకొని ప్రేమను పంచుకుందాము ఓహో విలువే తెలుసుకొని మనిషిగా మసులుకొని మనిషిని ఆదుకుందాము ఈ గొడ్డు గోదా కూడా మనతోటి నేస్తాలే పచ్చనైన ప్రకృతిలో అంతా ఒక్కటేలే ఒకరికొకరు తోడు ఉండి సాగిపోదాము దండాలు కోటి దండాలు ఒక్కనితో ఆగదు సుట్టు ఆగమైతరన్నా చర్చు మసీదు గుడ్లు దాటి రాకుండా దేవుళ్ళే క్వారంటైన్ పాటిస్తుంటే ఆ దేవుళ్ళ రూపంలో మనల్ని ఆదుకోవడం కోసం వచ్చింది స్టెథోస్కోప్ పెట్టుకున్న డాక్టర్లు లాఠీలు పట్టుకున్న పోలీసులు తుపాకులు పట్టుకున్న ఆర్మీ నాగిలి పట్టుకున్న రైతన్న చీపులు పట్టుకున్న పారిశుద్ధ్య కార్మికులు దయచేసి వాళ్ళందరికీ సహకరించండి. సమస్య వచ్చినప్పుడు మనం కలిసి మన దేశాన్ని కాపాడుకోలేకపోతే మనం కలిసి పాడే జనగణ మనకి అర్థమేంటి? మన అభివృద్ధి అనే ముసుగులో కొట్టిన కాలుష్యం అనే దెబ్బకి గాయపడిన మన భూమి తిరిగి కొత్త రూపు దాలుస్తుంది. మనం అందరం మన ఇంట్లోనే ఉండి మన దేశాన్ని కాపాడదాం. ప్రజల కోసం ప్రాణాలు కూడా లెక్క చేయకుండా విధులు నిర్వర్తిస్తున్న ప్రతి ఒక్కరికి, దేశ సమస్యని ఇంటి సమస్యగా భావించి ఇల్లు దాటని ఎందరో దేశభక్తులకి నా పాదాభివందనాలు. ఇట్లు
దేశం కోసం ప్రాణాలు కూడా లెక్క చేయని ఓ సామాన్య భారతీయుణ్ణి. జై.